హలో హలో ఫ్రెండ్స్, నేను ఒక అబ్జర్వేషన్ చేశాను. ఏంటంటే ఈ ఆకుతులు రసం పీల్చే పురుగు ఉంటుంది, ఈ గ్రీన్గా ఉన్న లీఫ్ని పీల్చేస్తుంది. అది ఇక్కడ మా ఇంట్లో ఉన్న క్రీపర్స్కి పట్టింది, చూశారు కదా. ఇది ఇది పొట్లకాయ పాలు. ఓకే, పొట్లకాయ పాలుకి ఇది పట్టింది. అండ్ ఇక్కడ ఇంకొక పాదు ఉంది కానీ దీనికి పట్టలేదు. ఇది ఒక పాదు ఉంది, ఇంటి వెనుక బాల్కనీలో కూడా పాదు ఉంది కానీ అది పట్టలేదు. ఏమిటా రీజన్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. మేబీ దీనికి పక్కన మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ ఉంది. మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ ఉండడం వల్ల ఆ రసం పిలిచే పురుగు మార్నింగ్ గ్లోరీని అటాక్ చేసింది, కానీ ఈ క్రీపర్ని, కూరగాయల క్రీపర్ని చేయలేదని నా ఫీలింగ్. నేను ఆ పక్కన ఇంకొక వెనక బాల్కనీలో ఉన్నదానికి కూడా మీకు చూపిస్తాను, దీన్ని పాస్ చేసి. ఓకే, సో ఇది కూడా మార్నింగ్ గ్లోరీనే, కానీ ఇందులో ఎటువంటి ఇది పురుగు పట్టలేదు దీనికి ఆకుకి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ గుడ్. అండ్ హియర్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మార్నింగ్ గ్లోరీకి పట్టేస్తుంది అన్నమాట. ఇగో ఇది చూసారు కదా, దీని మీద గుడ్లు ఇక్కడ పట్టినాయి చూసారా. ఇదొకటి, ఇగో ఇదొకటి. అండ్ ఆకులు పండిపోతున్నాయి, మార్నింగ్ గ్లోరీ ఆకులు. వేరే ఇక్కడ సొరకాయ ఉంది, పొట్లకాయ ఉంది, కానీ ఇవి మాత్రం మంచి గ్రీనరీ ఉన్నాయి. సో ఇది ఒక దీని ఏమంటారంటే ఎర్ర పంటగా కూడా మనం వేసుకోవచ్చు. సో ఇంట్లో మనం మార్నింగ్ గ్లోరీ పెట్టుకుంటే, అటుపక్క ఇటుపక్క పెట్టుకుంటే, మనము ఈ క్రీపర్ వెజిటబుల్స్ ఏం వేసుకున్నా కూడా వాటి మీదకి ఆ రసం పీల్చే పురుగు ఇట్లాంటివి రావని నాకు ఎందుకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు గ్రో మార్నింగ్ గ్లోరీ ఇన్ యువర్ గార్డెన్. థ్యాంక్ యూ.